విరామానంతర వార్తలకు పునఃస్వాగతం. ప్రభుత్వ విప్ చంద్రుని క్యాంపు కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ వసతి గృహాల్లో వంట మనుషులు ప్రభుత్వ విప్ చంద్రుని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా గత 12 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వంట మనుషులుగా పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వ వసతి గృహాలలో వంట మనుషులుగా పనిచేసి వారిని వెంటనే తొలగించడం అన్యాయమని, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఉద్యోగానికి సరైన న్యాయం చేసి వారిని తిరిగి చేర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గురల తన క్యాంపు కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ వసతి గృహాలలో కుక్కులుగా పనిచేస్తున్న వారు వారికి జరిగిన అన్యాయంపై చింతమనేని సోమవారం రాత్రి కలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడారు. ఆయన అడగాలి కదా, ఆయన కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, రైతులు పని లేకుండా జీతం ఇప్పించమంటాం అంటున్నాడు. అవుట్ సోర్సింగ్ మీద 97 మంది ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు. దీన్ని ప్రభుత్వం విద్యార్థులందరికీ కూడా బయోమెట్రిక్ పెట్టడం, కలెక్టర్ గారు ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో పెట్టడం వల్ల ఒక 3000 మంది పిల్లలు ఈ హాస్టల్లో తిని స్కూల్కి వెళ్తున్నారనేటువంటి పిల్లలు కనిపించకపోవడం, దానివల్ల ఈ యొక్క స్టాఫ్ను కూడా ఈ ర్యాషనలైజేషన్ చేసి తగ్గించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా ఎవరైతే స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 2 రోజుల్లో కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చి జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తానన్నారు. మిగిలినటువంటి వాళ్ళని కూడా ఏదో విధంగా వేరే హాస్పిటల్స్లో అయినా సరే ఇక్కడికి అవకాశం కల్పించే విధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పనిసరిగా ఈ కుటుంబాలన్నింటికి కూడా న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.